వేలాది ఎకరాలలో మిర్చి పంట నోటి కాడికి వచ్చిన బుక్క రాళ్ళవాడ లోపల్లో మట్టిపాలు చేసింది. నేను ఎప్పుడూ గ్రామాలలో వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి రాళ్ళవాన వచ్చి పంట ఖరాబైనా మంచి పశువు చచ్చిపోయినా చేతికి వచ్చిన మంచి ఎద్దు చచ్చిపోయినా మనిషి చచ్చిపోతే ఎట్లా విషాదం ఉంటుందో, మనిషి చచ్చిపోతే ఎట్లా పొయ్యి మీద కుందెక్కదో, ఇవాళ ఈ అన్ని గ్రామాల్లో అదే చూస్తా ఉన్నాం. ఏడుస్తున్నారు రైతులు, బోరుని ఏడుస్తున్నారు. భార్య భర్తలతో కలిసి ఆదుకోకపోతే మాకు ప్రత్యామ్నాయం లేదు బిడ్డ, మేము ఎన్ని చేస్తే ఇన్ని పైసలు రావాలి, ఎకరానికి 20,000 రూపాయలు చొప్పున లీజు తీసుకుంటారు. ఒక్కొక్క రైతు మిర్చి మీద ఔషధని బట్టి వెరైటీని బట్టి 1,00,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఒక్క కాయ కూడా ఇంతవరకు కేరుకోలే వాళ్ళు. కనీసం మళ్ళీ ఉంచుకొని నీళ్ళు కడితే పారుతారంటే మొత్తం మొదల కాంచెలి కథమైపోయింది. ఒక ఆకు లేదు, ఒక కాడ లేదు, ఒక రూపాయికి అక్కడ కూడా పోయింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు 11వ తారీఖు నాడు సాయంత్రం కూడా వర్షం పడి మొత్తం రైతాంగం అంతా కూడా పంట పొలాల్లో కన్నీరు పెడతా ఉంటే, ఓ దేవుడా మమ్మల్ని ఆదుకునే వాళ్ళు నేడా అని చెప్పి ఆత్మనాదాలు చేస్తా ఉంటే, మరి చీమ చితుక్కుమంటే వార్త చేరడం ముఖ్యమంత్రికి, మరి ఈ వార్త చేరలేదా, ఇది కనపడట్లేదా, ఈ కన్నీళ్ళ మీద దృష్టి లేదా ముఖ్యమంత్రి గారికి? ఎందుకు స్పందించలే, ఎందుకు మంత్రులను పంపలేదు ఇక్కడికి, ఎందుకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పంట పనులు సందర్శించలేదు? అంటే ఓట్లప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు, ఓట్లప్పుడు మాత్రమే మాయ చేస్తారు తప్ప, నిజంగా ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఆదుకోరు అనడానికి సజీవ సాక్ష్యం అయిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో పంటాడు, ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఉంటాడు, మంత్రులు ఎమ్మెల్యేలేమో వాళ్ళ వాళ్ళ సొంత సుఖాలు తప్ప రైతుల కన్నీళ్లు చూడని వీళ్ళు. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మిర్చి 1,000 ఎకరాల్లో పంట నాశనమైంది కాబట్టి వెంటనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుని ఏ సర్వే నంబర్లో ఎంత పంట నష్టమైంది, ఏ రైతుది ఎంత ఎక్స్టెండ్ పోయింది, ఇవన్నీ కూడా లెక్కలు తీసి వాళ్లకు సాయం అందించాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. మిర్చి పంటతో పాటుగా మక్క పంట, మేల్ ఫీమేల్ పెట్టిన కొంతమంది ఉన్నారు, కమర్షియల్ క్రాప్ పెట్టిన కొంతమంది ఉన్నారు. మేము వస్తా ఉంటే కనపడుతుంది ఏ ఒక్క చేను కూడా పల్లికాయ చేను కూడా దక్కలే. పల్లికాయ చేను కావచ్చు, అది బొబ్బరి చేను కావచ్చు, అది వరి పొలాలు కావచ్చు, ఎక్కడెక్కడ మేల వాళ్ళని ఇవన్నీ పంటలని వెంటనే మీ ఆఫీసర్తో అసెస్ చేసి రైతాంగానికి తక్షణమే సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాం. రైతులు పెట్టుబడి పెడితే, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే, 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఓ 20,000, 30,000 అన్ని ఖర్చులు పోను, రైతుకు లాభం వచ్చే ఆస్కారం ఉంటుంది. మంచి ఉంటే గింటే, రోగాలు రాకుండా ఉంటే, మంచి పంట పండితే, అది పూర్తిగా చేతికి వస్తే, మంచి ధర వస్తే, మక్కజొన్న అయితేనో 15,000 రూపాయలు వస్తాయి, ఇలా మిర్చి పంట అయితేనో 40,000-50,000 రూపాయలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒకసారి గనక రైతు ఇట్లాంటి వడగళ్ళ మన గురైపోతే 4 వేల వరకు 5 వేల వరకు పూర్తి స్థాయిలో పంటలు పండినా కూడా అప్పు తీరదు. రైతు బతుకు ఎందుకు ఇట్లుంటది? గొర్రెతో బెత్తగనట్టుగా రైతు బతుకు కూడా గంతనే. ఆరుగాలం మట్టి బిడ్డలుగా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశ ప్రజల కోసం ఆహారాన్ని అందించే వాళ్ళు, వాళ్ళు వ్యాపారస్తులు కాదు. వాళ్ళకు తెలుసు రాళ్ళవాళ్ళు ఉంటాయని, వాళ్ళకు తెలుసు తెగులు ఉంటాయని, వాళ్ళకు తెలుసు దీంట్లో బాధలు ఉంటాయని, కానీ వాళ్ళకు గత్యంతరం ఉండదు, వాళ్ళకి మరో మార్గం ఉండదు. వాళ్ళకు ఈ పల్లెని నమ్ముకున్న వాళ్ళు, ఈ మట్టిని నమ్ముకున్న వాళ్ళు, ఈ వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు, ఇదే బతుకు. ఎన్నో ఒకనాడు దేవుడు కనకరించకపోతాడా, బతకపోతామని చెప్పి భరోసాతో బతికెట్టారు వాళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఇట్లాంటి సందర్భంలో ప్రధానమంత్రి గారి ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్,
ఇవల మిర్చి నష్టపోతే ఎకరానికి ఇంత అని, వరి పంట నష్టపోతే ఇంత అని, మక్క పంట నష్టపోతే ఇంత అని చెప్పేదైతే రేట్ల ప్రకారం నిర్ణయించలేదు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో జమ చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన డబ్బు ఏదైతే ఉందో కట్టక ఇవాళ ఆ ఫసల్ బీమా యోజన లేదు. రైతు బంధు అమలైందో, రైతు బంధు అమలైనప్పటి నుంచి చూస్తా ఉన్నాం ఫసల్ బీమా యోజన డబ్బులు కడతలేరు. ఇవాళ మెకనైజేషన్ లో మనకి ఎక్విప్మెంట్ ఇస్తలేరు. నాలుగేసి ఎక్కడ కూడా మీకు ఏ మెషిన్స్ కూడా సప్లై అయితే ఇవాళ వ్యవసాయానికి.